जीहेचमसी एन कल फलता तरह द्वारा भाग्य प्रजक राष्ट्र प्रजक कृतज्ञता मरकसारूढ़ भारतीय जनता पार्टी स्थाई आदरी अभिमानी गेल भाग्य प्रजलू मरकसारी भारतीय जनता पार्टी तरफ हृदयपूर्वक कृतज्ञता गत एन कलते अंदर कैसीदे भारतीय जनता पार्टी गत एन कंदर्भंग एन सीट साधि ओटिंग शातमे अषय मन अंदर कैसीदे का धीटारी एन भारतीय जनता पार्टी की प्रजल अडा उ नलब स्थान अगर निजा चाल सतोषा दुबाक एन कोदर श्री रमणेन्द्र गेल तरह राष्ट्र मुख्यमंत्री भय साटेद विधा अडदार गेलि अनेक कुट्र कुतंत्र दुबाक प्रजलू ऐकम ऐक्यता प्रदर्शी भारतीय जनता पार्टी श्री रमणेन्द्र गारमल गेल तरह राष्ट्र मुख्यमंत्री मोदी जिम्मिकल मुख्यमंत्री आने तेलंगा उद्यम अट्ठे अधिकार अट्ठे अधिकार अट्ठे मतलब नेक्स्ट अधिकार अडदार दुकता इंका इको समय भारतीय जनता पार्टी इंका शक्तिवंत तैयार तक भारतीय जनता पार्टी तक अच्छी कहींसम प्रचार अवकाश लेकिन भाग्यनगर प्रजल इबंध कष्ट वाल कष्ट कहींसम गुर्ति वाल इबंधी वाल इबंध तुगना वाल कष्ट तीर्च तरह एन कलपाली आलोचन रास्ता राष्ट्र मुख्यमंत्री दाखिल भिन्न एन कलवाले एट बस गेलवाले गेल पुटगत आये उठाड़ा पोता डाउट दाने एमएलए अवटे पोतर इवीं भयपड़ आदर बाधर मुख्यमंत्री गार ओवैसी गार मुख्यमंत्री गार एन कमीशन डीजीपी गार आदर बाधर सामवेश तेदी प्रकट नवंबर 17 एन कैदी प्रकट नवंबर 18 20 वरक नामेषन कनीसम अभ्यर्थ खरारे अवकाश मेवाल वाल आलरे मुदस्त डेटे वालक टाइम दस अभी दी अभ्यर्थ मुदे निर्णय अन्नी एर्पटू पद वेल रूपये पंचा प्लेस कॉर्पोर की पद वेल रूपये पेर तो वाल इन आल डबूल निपेक आलरे एन कंटा बैठक मत पद वेल रूपये वरद प्राता सहाय अच्छा का निजा लपल जो मतलब कॉर्पोरेट एन कहान अडदार गेवान वाल इन पैसा निर्णय प्रयत्न चैसे मोदी पैस्थि एन ककटन नोटिफिकेशन सी पोलिंग एवर एन कमीशन पूर्ति मुख्यमंत्री चुप चत ना मैं ईवीएम चपेना कोविड वाल कोई प्राता मजलिस् पार्टी कोई प्राता एमएम पार्टी बूथ कैप्चर ईवीएम पेटी भारतीय जनता पार्टी अपील दाने भिन्न बैलेट पेटा बैलेट द्वारा गेल प्रयत्न चैसे डिगिंग बूथ कैप्चर चवर को लास्ट को स्वस्ति को वेल बैलेट पेन मार्क ये चार्क अमती प्रत्येक सर्कल इश्यू अर्धरा अभी चवर दाने भारतीय जनता व्यतिरे कोर्ट ने आश्रे कोर्ट ये विधि मोटेदोस अंदर कल विषय आईन पड़को तल माला लंच मोशन मुझे पाचे मल्ल प्रजल तिगे पड़ता
భయపడి మళ్ళా వెనుకడు వేయడం జరిగింది. ఓ ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటూ రావడం జరిగింది. మీకు తెలుసు చాలామంది కార్యకర్తల లాఠీ చార్జు దాడులు ఆసుపత్రి పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఇవన్నీ ఒకటైతే మా కేంద్ర నాయకత్వము మాకు ఎప్పుడు సహకరించడము అనేక మంది నాయకులు భాగ్యనగరం రావడము దీనికి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల సందర్భంగా ఒక ఇన్ఛార్జ్గా నియమించినప్పుడే మాకు భరోసా వచ్చింది. ప్లస్ తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం కేంద్ర నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద అవినీతి మీద కుటుంబ పాలన మీద దృష్టి సారించిన విషయం ఒక సంకేతం వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం ఇవాళ ఛార్జ్షీటు నవంబర్ 22 రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళు విడుదల చేయడము నవంబర్ 23 మా యువమోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారు చేంజ్ హైదరాబాద్ ఉద్యమాన్ని ప్రారంభించారు సంతకాల సేకరణ దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశం జరగడం నెక్స్ట్ డే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోరుగట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అమరవీరులకు నివాళులర్పించడం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కలిసి ఉందాం కలిసి సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఆలోచనతో నీ ఉస్మాన్ యూనివర్సిటీ వేయ ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం నిజంగా ఈ తోపులాటలో తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి విఠల్ గారికి కాల్ ఫ్రాక్చర్ అయింది. చాలామంది కార్యకర్తలకు గాయాలైనవి. కనీసం ఒక జాతీయ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయడానికి కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నట్టే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 20 కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ముఖ్యమంత్రి యొక్క వైఫల్యాలను రోహింగ్యాల విషయంలో కూడా ఏ విధంగా మనం ముందు పోతున్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. నవంబర్ 20 మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనితి శ్రీనివాసన్ గారు వివిధ మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పడము తమిళ సంఘాలతో సమావేశాలు ఏర్పడము వివిధ డివిజన్లలో రోడ్ షో నిర్వహించడము నవంబర్ 20 మొత్తం అన్ని మోర్చాలు మహిళా మోర్చా యువ మోర్చా ఎస్సీ మోర్చా మైనార్టీ మోర్చా అన్ని మోర్చాలు కూడా దాదాపు 2000 ప్రాంతాల్లో 500,000 మందికి మేనిఫెస్టో దాంతోపాటు ఛార్జ్షీట్ పత్రాలను కూడా దాదాపు 500,000 మందికి ఇవ్వడం జరిగింది. నవంబర్ 22 మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. నవంబర్ 22-29 వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ గారు శ్రీ కేఎస్ ఈశ్వరప్ప గారు రాజస్థాన్ ఎంపీ మహంత్ బాలక్నాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ జయప్రకాష్ నిషాద్ గారు శ్రీ శంకర్ శెట్ ప్రజాపతి గారు శ్రీ సందీప్ పాత్ర వంటి నాయకులందరూ కూడా అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ శాఖ నుంచి దాదాపు 10 మంది స్టార్ క్యాంపెయినర్స్ నాతో పాటు చాలామంది నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది. నవంబర్ 22 ఇంకా ప్రచారాన్ని ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ప్రకాష్ నడ్డా గారు రావడము మేధావుల సమావేశాన్ని ఏర్పడేయడము దాంతోపాటు రోడ్ షో ఇలా నగరంలో ఏర్పడేయడము ఈ రోడ్ షోలో దాదాపు 30,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. నవంబర్ 28 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్ షో దాంతోపాటు బహిరంగ సభను కూడా నిర్వహించడము నిజంగా యువకులు కూడా ముఖ్యంగా ఉత్తేజాన్ని నింపింది. నవంబర్ 29 కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వారి పర్యటనతోని ఇంకా కార్యకర్తలు కూడా జోష్ తెలంగాణ ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది.
కొటి భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఇవి గెల్లి ఎన్నికల ఢిల్లీ ఎన్నికల అని కాకుండా ప్రతి ఎన్నికలను కూడా అందరూ ప్రజలతో ఎన్నికబడి ప్రజాప్రతినిధులు ప్రజలు ఓట్లేసి ఎన్నికలు కానీ దేని కూడా ఆశామాషి తీసుకోకుండా ప్రతిసారి మనం ఏ ఎన్నికలు జరిగినా కూడా దుబ్బాకతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా మా జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా మాకు సహకరించింది. ఇవన్నీ ఒకటైతే పూర్తిగా మీకు రోడ్ షోలు 300 పైగా ప్రచార కార్యక్రమాలు దాదాపు 20 లక్షల మంది మేము కలుసుకున్నాం. మేము ఈ రోడ్ షోల సందర్భంగా 5 లక్షల మందికి పాంప్లెట్స్ ద్వారా ఇతర సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఫేస్బుక్ 68 లక్షల ఫేస్బుక్ యూజర్లలో దాదాపు సుమారు 1 లక్ష షేర్లు 4 లక్షల లైక్లు 30 లక్షల పోస్ట్ రీచ్ సాధించాం మేము. దాంతోపాటు ట్విట్టర్ నవంబర్ 20 నుంచి 29 ఈ రోజుల్లో నేషనల్ టాప్ 2లో 7 సార్లు స్థానం సాధించాం. ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా 80 లక్షల ఇంప్రెషన్స్ 7 లక్షల రీచ్ సాధించాం మేము ట్విట్టర్ ద్వారా. వాట్సాప్ సంబంధించి 1000 గ్రూప్ల ద్వారా సుమారు 2 లక్షల మందికి చేరువవడం జరిగింది. ఇది సోషల్ మీడియాకు సంబంధించి పూర్తిగా ఎన్నికలకు సంబంధించి మీ అందరూ తెలిసిందే 2016లో అతనైన సబ్జెక్టు 2016లో పోలింగ్ శాతం 45.21 2020లో 46.6% కోవిడ్ శాంతి భద్రత సమస్య అంటూ మత విద్వేషాలు రగిలిస్తున్నారని చెప్పాడు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భయానక వాతావరణం సృష్టించినప్పుడు కూడా ప్రజలందరూ పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికల్లో పాల్గొన్న విషయాన్ని ఒక్కసారి అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఓట్ షేర్ ఏంటంటే 2016లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఏంటంటే కేవలం 10% మాత్రమే. భాగస్వామి పక్షాలను గతంలో టీడీపీ అన్నీ పట్టించుకుంటే 23%. టీఆర్ఎస్కు 2016లో 44%. 2016లో టీఆర్ఎస్ పార్టీకి 680045 ఓట్లుంటే టీఆర్ఎస్ పార్టీకి 2016లో 680045 ఓట్లుంటే బీజేపీ భాగస్వామ్య పక్షాల కన్నా ఎక్కువ పోరు. 2020కి వచ్చేసరికి టీఆర్ఎస్కు 35.81% అయితే బీజేపీకి 35.56%. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఓటింగ్ పర్సెంట్ చూసి తెలుస్తూ ఉన్నది. సీట్ల విషయంలో కూడా 2016లో టీఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు, భారతీయ జనతా పార్టీకి కేవలం 4 మాత్రమే. కానీ 2020లో టీఆర్ఎస్కు 99 నుంచి 50కి వస్తే భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 45 సీట్ల పెరిగినవి. 40 మంది విజేతల్లో 37 మంది గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. దాదాపు బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా చాలామంది 44 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళే, 40 సంవత్సరాల వాళ్ళే. ఇంతవరకు కూడా చాలా ప్రాంతాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం మేము. అంటే టీఆర్ఎస్ పార్టీ, ఎంఏఎం పార్టీ ఎన్ని డబ్బులు వచ్చినా కూడా, ఎంత మద్యం పంపిణీ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము తక్కువ ఓట్లతో ఓడిపోయడానికి దాదాపు 20 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వివరిస్తే, పోలీసు అధికారులు కానీ ఏ అధికారి కానీ నిష్పక్షపాతంగా వివరిస్తే దాదాపు ఇంకా 20 సీట్లు మేము గెలిచేవాళ్ళం. ఇంకా సమయం ఉంటే, ప్రచార సమయం ఇంకా ఉంటే తప్పకుండా ఇక 100కు పైగా స్థానాలు గెలిచేవాళ్ళం. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నారాజు కాలేదు. కార్యకర్త అందరు ఇంకా జోష్లో ఉన్నారు. మా లక్ష్యం వల్ల 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడము, వాళ్ళ భాగ్యనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక స్ఫూర్తిగా తీసుకొని మా మీద విశ్వాసం నమ్మకంతో భాగ్యనగర్ ప్రజలు ఉన్నారు. చాలా సందర్భాలు తిరుగుతుంటే ఇప్పటికి ఫోన్ చేస్తూ ఉన్నారు, మాకు ఫలానా కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు, ఫలానా వరంగల్ నుంచి ఫోన్ చేశారు, సిద్దిపేట నుంచి ఫోన్ చేశారు, మెదక్ నుంచి ఫోన్ చేశారు,
తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటేమని. దీని ద్వారా ఏం చేస్తున్నారు, తెలంగాణ కేవలం భాగ్యనులు కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా విశ్వాసం నమ్మకం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ గడ్డిల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీ, ఎదుర్కొన్న పార్టీ, దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ, కేవలం భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసం ప్రజలు వచ్చింది కనుక తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని మమ్మీయకుండా దాన్ని గుర్తించి ఎట్టి బస్సులో 2020లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడానికి లక్ష్యంగా మేము ముందు పోతూ ఉంటాం. ఈరోజు అందరు కార్పొరేట్ అందరితోనే సమావేశం ఏర్పడడం జరిగింది. వాళ్ళకి అనేక సూచన సలహాలు, వాళ్ళ సూచన సలహాలు స్వీకరించడం జరిగింది. 2-3 రోజుల్లో గెలిచిన అభ్యర్థులందరితోనే మంచి ముహూర్తం చూసి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కార్యకర్తలు అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గ్రామాలు, వాళ్ళ డివిజన్ తిరుగుతూ కూడా ఆ డివిజన్లో పరిణించినప్పుడు ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పన్నారు. ఇలా సమస్యల మీద పోరాడే అవకాశం ప్రజలు మాకు అపయ్యారు, బాధ్యత మాకు అపయ్యారు. అభివృద్ధి విషయంలో మళ్ళీ చెప్తున్నా, అభివృద్ధి విషయంలో సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి విషయంలో మీన వేషాలు లెక్కించకుండా, రాజకీయాల జోలికి పోకుండా, రాజకీయ విమర్శలు పక్కబెట్టి కేంద్రం ఏం చేస్తలేదు, కేంద్రం ఇది చేస్తలేదు, అది చేస్తలేదు అని చెప్పి చెప్పకుండా మీరు మేము కలిసి ఏం చేయాలో ఫస్ట్ ప్రభుత్వం ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, మీరు ఏం చేసినారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ప్రజలు మీకు కొన్ని సీట్లు ఇచ్చారు, మేము మీ అభ్యర్థులను గెలిపించారు, మా అభ్యర్థులను గెలిపించారు, ప్రజల ఓట్ల ద్వారా గెలిచినాం మనం. కాబట్టి ఏ అభ్యర్థి కూడా ఎన్నికల వరకు మాత్రమే అభ్యర్థి, తర్వాత ఆయన ఒక ప్రజాపతిగా, ప్రజల చేత ప్రజాపతి కాబట్టి అన్ని డివిజన్లు సమానంగా ఉండాలి. అభివృద్ధి విషయంలో అన్ని డివిజన్లు సమానంగా చూసి అభివృద్ధి లక్ష్యంగా ముందు సంవత్సరం మా మీద ఉంది, పాలకుల మీద ఉంది, రాష్ట్రాన్ని వెళ్తున్న నాయకుల మీద ఉంది. ఇప్పుడు అట్లా కలిసిమెలిసి ముందుకు సమాధానం చెప్పి మీ అంత మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అరాచక నాపుకోవాలి, పట్టింపు దోర్చి బయటికి రావాలి, సంతృష్టీకరణ విధానం నుంచి బయటికి రావాలి, ఒక వర్గానికి కోమకాశ విధానం నుంచి బయటికి రావాలి, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించాలి, అడ్డదారులు దొక్కకుండా, చెడు ఆలోచన లేకుండా, ప్రజాస్వామ్యాన్ని కూని వేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను ఎట్టి బస్సులో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నాం. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అంత చిట్టా తప్పకుండా ఇలా సేకరించే ప్రయత్నం చేస్తాం. మేము ప్రజలందరినీ సమీకరిస్తాం, ప్రజా ఉద్యమాలు చేపడతాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిన బాధ్యత మీ ఉంది, మార్చుకోవాల్సిన సూచన సలహాలు ఇస్తాం. మేము ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడుగుకుంటాం. చాలా ఓపిక ఉన్న కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా నా ఓపికను పిరిగితనంగా భావించారు. మా పనిలో ఒకటే, అభివృద్ధికి సహకరిస్తాం, టీఆర్ఎస్ పార్టీ అవినీతి బండాలని ఎట్టి పనులు బహిర్గతం చేస్తాం, దానికి వ్యతిరేకంగా న్యాయపరంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలు చేపడతాం. రెండు సీట్లు మాట్లాడుతూ గెలిచినప్పుడు మాట్లాడతాం, ఏం సమాజం చెప్తాం. ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఆలోచించడం బెస్ట్. రెండు సీట్లు ఎందుకు గెలిచింది, మీతో ఎందుకు గెలవకపోయిందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఎం పార్టీ ఒకటే జెండా కదా, భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు అగురిస్తున్నది, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నది. మరి ఏం చేసింది ప్రజలు, వాళ్ళ ప్రచారం నమ్మలే కదా, ప్రజలు ఓట్లు వేసింది ప్రజలే కదా, మరి వాళ్ళకు ఓట్లు ఎందుకు, ప్రజలు ఎందుకు ఓట్లు వేయలే. కానీ ప్రజలు వాస్తవాలు గుర్తించారు, గమనించారు కాబట్టి మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి అవాస్తవాలను వాస్తవాలుగా, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఈ విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి, గుర్తించాలి. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు పందాన్ని మార్చుకోవాలి, ఒక వర్గానికే కొమ్ము కాసే పందాన్ని మార్చుకుంటే కనీసం ప్రజలు గుర్తిస్తారు. ఒకే వర్గాన్ని కొమ్ము కాస్తే ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది. అసలుద్దున్న విషయం ఎక్కడి నుంచి ఫస్ట్ తెలుసుకోవాలి, ఆయన ఎక్కడ ఉన్నది. అందుకే నన్ను భాగ్యనగర ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, అసదుద్దీన్ ఓవైసీ ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించుకోవాలి, కొంచెం సిగ్గుండాలి, అక్కలు ఉండాలి.
वाल एमएलए गेस अभ्यर्थे एमएलए गेस एमएलए हिंदुस्तान अने पदम वाड़ना दाने खंडे दम लेने व्यक्ति मैं देशद्रोहि देशद्रोहि संबंध देशद्रोहि आईन भारतीय जनता पार्टी तक को अड़क एमएम पार्टी की भारतीय जनता पार्टी अड़कने स्थाई ले धैर्य ले देशद्रोह पंदा इतम अड़क मैं धर्मा की व्यतिरेक हिंदू सामजा चीलचे विधा कुल पेर तो चीलचे विधा वाले व्यवहार शैली एट अड़क एमएम पार्टी केवल ओल सीट परमित अड़क गेल नैक्स्ट टाइम अगर गेलको సమాజం గొలటడము హిందూ వ్యతిరేక విధానం ఆలోచించడము హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేయడము అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎందుకేలే మరి అసదుద్దీన్ హైదరాబాద్లో మొత్తం సీట్లో అభ్యర్థులు లేరు వాళ్ళకు హైదరాబాద్లో కేవలం 50 సీట్లు ఎందుకు పోటీ చేసింది హైదరాబాద్లో వీకెండ్ దేశం మొత్తం బిక్తారా పోయి దేశం మొత్తం పోడతారా ఎందుకేలే ఎందుకు పోటీ చేయాలి హైదరాబాద్లో తప్పకుండా మాకు మేయర్గా బాధ్యత అప్పగిస్తే తప్పకుండా ఫస్టే చేసేవాళ్ళం తప్పకుండా చేసేవాళ్ళం ఇప్పుడు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం దాని ఇంకా ఒక ప్రసక్తి లేదు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం మా కార్పొరేట్ తప్పకుండా డిమాండ్ చేస్తారు దాని అనుమానం లేదు దాని కేసీఆర్కి మెడకమే తలకాని సేవ అవద్దం ఆడమే అనవట్లా తలకా లేకుండా మేము వివరించాము భాగ్యనగర్ హైదరాబాద్ను భాగ్యనగర్ ప్రకటించాలన్నాం ప్రకటించాలని డిమాండ్ చేస్తాం మాకు అవకాశం ఇస్తే ప్రకటించేవాళ్ళం కూడా ప్రకటించాల్సిందే కూడా ఇవాళ మాకును టీఆర్ఎస్ పార్టీకి సమాన ఓట్లు వచ్చినాయి ఓటి పర్సెంట్ సేమ్ టిఆర్ఎస్ పార్టీ ఆలోచించాలి మేము భాగ్యనగరంగా మార్చాం అనుకున్నాం సగం మంది మీకు మాకు సమాన ఓట్లు వచ్చినాయి మాకడ 9000 ఓట్లు ఎక్కువ అంటే మీకు మొత్తం ఓటు కేవలం 9000 ఓట్లు మాత్రమే మీకు ఎక్కువ వచ్చింది అంతే సమాన ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎజెండా ఇప్పుడు మీకు ప్రజలకు సేవ చేయాలి సమస్యల పరిష్కారం చేయాలి అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒకరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ తిరిగి ఎంఎం పార్టీ చెప్తనే ఏంటము దారు సలవులో తీర్మానం చేయాలి దాన్ని మేము అమలు చేయాలి వాళ్ళకి కొమ్ము కాస్తామంటే అడరా చూస్తున్నాం ముహూర్తం చూస్తున్నాం చూసిపోతాం తప్పకుండా అమ్మవారు చూడాలి కదా అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మవారు నచ్చిన రోజు మాకు అనుకూలమైన రోజు అన్ని కలిపి తప్పకుండా చేస్తాం భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎటువంటి గెలిచిన కార్మికులందరూ కూడా తప్పకుండా పోతారు దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం అమ్మవారి దేవాలయనే అమ్మవారి ఆశీర్వాదంలోనే అమ్మవారి కనసంలోనే గెలిచాం మేము ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి